ప్రజలు రోగాల బారిన పడకుండా వాటిపై పూర్తి అవగాహన కలిగి ఉండడమే ధ్యేయంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్టు డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ నెల 17న గౌరీ సేవా సంఘం వెంకట పద్మ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న రక్తదాన శిబిరంపై వెంకట పద్మ హాస్పిటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి చేతుల మీదుగా రక్తదాన శిబిరం వాల్ పోస్టర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం వల్ల ప్రతి నెల రక్తం మార్పిడి చేయించుకునే తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. రక్తదానం చేయడం వల్ల ప్రమాదాలలో గాయపడిన వారికి, అత్యవసర ఆరోగ్య పరిస్థితిలో ఉన్నవారికి ప్రాణదానం చేసిన వారవుతారని వారు తెలిపారు. సో అలాంటి వాళ్ళు అంతకుముందు విశాఖపట్నం కేజీహెచ్కి వెళ్ళి బ్లడ్ తెచ్చుకోవడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే రోటరీ బ్లడ్ బ్యాంక్స్ ఇట్లాగే మనకి లోకల్ బ్లడ్ బ్యాంక్స్ ఎట్లయితే వచ్చాయో వాళ్ళకి గుడ్ క్వాలిటీ బ్లడ్ పేషెంట్స్కి అందుబాటులోకి వచ్చింది. అంటే ల్యూకోసైట్ డిప్లీటెడ్ బ్యాక్టీ సెల్ ఆర్బిసిఎన్ దొరుకుతుంది. అంటే దాని ద్వారా రియాక్షన్స్ చాలా తగ్గుతుంది. అప్పుడు తెలిసిన పేషెంట్ అందరూ కూడా కేజీహెచ్లో హోల్ బ్లడ్ ఇప్పించుకోరు. అంటే మన దగ్గర ఏదైతే బ్లడ్ ఇస్తారో బ్లడ్ ఆల్రెడీ ఎవ్రీ మంత్ ఒక 40 నుంచి 50 మంది పేషెంట్స్ ఎవ్రీ మంత్ కూడా వాళ్ళు డైరెక్ట్గా రావడం, మా ప్రమేయం లేకుండానే వాళ్ళ హాస్పిటల్కి రావడం, అది కూడా ఐసీలోనే ట్రీట్మెంట్ ఇస్తాం. ఎందుకోసం అంటే రియాక్షన్ చూస్తే ఇమీడియట్గా యాక్షన్లో రావడానికి అవకాశం ఉంటుంది. అది మన ప్రధాన కార్యం. గత లాస్ట్ 2 డేస్ నుంచి విజయనగరంలో మనకు ఒక 6 నుంచి 8 మంది క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. ఆ క్యాన్సర్ పేషెంట్స్ కూడా వాళ్ళకి కూడా ఎవ్రీ మంత్ బ్లడ్ ఎక్కించుకోవాల్సిన అవసరం వస్తుంది. వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూడా మన ఎన్ఎస్ఎన్ హాస్పిటల్లోని బ్లడ్ డొనేషన్ బ్లడ్ ట్రాన్స్ఫర్ చేయడాన్ని ఫ్రీగా మనం స్టార్ట్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ మేజర్ ప్రోగ్రామ్ ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్ టాక్స్. నా యొక్క ప్రధానమైన జయం ఏంటంటే జబ్బులు వచ్చాక హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను. అసలు జబ్బులు రాకుండా ఎందుకు కాపాడుకోవాలి అన్న ఒక ప్రధానమైన కాన్సెప్ట్ తోటి ఇప్పటికి ఆల్రెడీ మోర్ దాన్ 300 వీడియోస్ కేవలం పబ్లిక్ జబ్బుల బారిన పడకుండా ఇంకా మోర్ దాన్ 300